శ్రీరామ్. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ వచ్చా మురళీ మోహన్ గారిని, ఆ దానికోసం వేసుకున్న డ్రెస్ ఇది. అక్కడ టాపిక్ ఇదే, ఆదిపురుష్ సినిమా నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది సురేష్, చాలా బాగుంది అని మురళీ మోహన్ గారు కూడా చెప్పారు. అది కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసినప్పుడే నేను చాలామందితో చెప్పా, ఇది ఇప్పటి తరానికి ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చే అద్భుతమైన సినిమా. రామాయణం అనగానే ఇంటి రామారావుగా గుర్తొస్తారు మనకి. సో అప్పుడు అది కూడా కల్పనే, మనం కల్పించి చూసుకున్నది రాముడు, రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణ్ ఎలా ఉంటాడో ఎవరు చూసింది కాదు. అయితే దీంట్లో నేను హనుమంతుడి గారి గురించి డైలాగ్స్ వచ్చిన విషయం తెలిసింది, దాన్ని రిటర్న్ చేసి డైలాగ్స్ కొంచెం వాళ్ళు మార్చడం జరిగింది. దాని వరకు హ్యాపీ. ఓవరాల్గా సినిమా మాత్రం నాకు కూడా బాగా నచ్చిన సినిమా ఇది. ఆదిపురుషు ప్రభాస్ చేస్తున్నప్పుడే చాలా అందరూ కూడా ఇండస్ట్రీ మొత్తం, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొత్తం పాన్ ఇండియా సినిమా మొత్తం అంతా అప్రిషియేట్ చేసింది. సో ఓం రావత్ తన స్టైల్లో రామాయణ బేస్ చేసుకుని ఆయన ఇది ఆయన స్టైల్లో ఆయన తీయడం జరిగింది. సో ఈ సినిమాకి కలెక్షన్ సునామీ, నాకు తెలిసి ప్రసాద్ ఐనాక్స్లో కూడా 4 o'clock షోస్ ఫస్ట్ టైం అనుకుంటా. ప్రసాద్ ఇంతవరకు ఎప్పుడు 4 o'clock షోస్ ప్రసాద్ ఐనా అన్ని స్క్రీన్లు కూడా బుక్ చేసింది లేదు, అలాగే అన్ని చోట్ల కూడా అంత కలెక్షన్ సునామీ. బయట రకరకాలుగా టాపిక్ జరుగుతుందో మాట్లాడుకుంటాం, మేము రోజు పిన్నర్ క్లబ్కి వచ్చి ఈవినింగ్ డిస్కస్ చేసుకున్నా కానీ కామెంట్స్ వచ్చినా కానీ ఈ సినిమా గ్యారంటీ అని నేను వాదించి చెప్పాను అక్కడ కూడా. సో ఈ సినిమా అది కలెక్షన్స్ నిరూపిస్తుంది. చిన్న చిన్న కాంట్రవర్సీ ఉంటేనే, ఇప్పుడు అంత కాంట్రవర్సీ ఉంటేనే కదా పాజిటివ్ వచ్చేది, కాంట్రవర్సీ లేకుండా ఏదో రాదు కదా. సో అదే అయిపోయింది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా మంచి కలెక్షన్తో మళ్ళీ ఇవి నిన్న కూడా ఫస్ట్ డే మనకి 100% ఉంటే 2004గా ఎంత హిట్స్ హిట్ సినిమాకైనా 50% 40% ఉంటుంది. కానీ అలాంటిది ఈ సినిమాకి రెండో కూడా 80% 70% కలుస్తున్నాయి. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక 80 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా నేను చెప్తున్నా, తర్వాత రోజు కూడా 80% ఉంటామని నిజంగా ఆశ్చర్యం. సో ఈరోజు కూడా బాగున్నాయని చెప్పారు కలెక్షన్స్. కాబట్టి ఈ సినిమాకి లాస్ అనే ఉండదు, కొనుక్కున్న వాళ్ళందరూ హ్యాపీ. ఇండస్ట్రీకి నిజంగా థియేటర్కి రప్పించే సినిమా ఇది ఆదిపురుషు. పరిశ్రమ నలుగురికి పంపడే సినిమా ఈ ఆదిపురుషు. అట్లాగే మళ్ళీ సినిమా చాలామంది థియేటర్కి వస్తారు. అయితే ఈ సినిమాని ముఖ్యంగా స్కూల్ తెలిసిన తర్వాత కానీ కొంతమంది బాధగా ఉన్నా కానీ నిజంగా ఇది సమ్మర్ హాలిడేస్లోనే నేను అలాగే సంక్రాంతికి వచ్చుంటే కనుక దీనికి 5 times కలెక్షన్ రెవెన్యూ చేర్ చేసేది. ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు ఆడుకోవచ్చు, అప్పుడైతే 1000 కోట్లు 5000 కోట్లు కూడా చేసేచ్చు. సో అంత కెపాసిటీ ఉన్న సినిమా ఇది నాకు అనిపించింది. ఆ విషయం ఆల్ ది బెస్ట్ టాటు టీమ్ అందరికీ. ఇలాంటి మంచి సినిమాని డెఫినెట్గా ఇప్పుడు తరానికి నిజంగా చాలామంది పిల్లలకి అందరూ నచ్చిన సినిమా ఇది. సో ఇప్పుడు తరాన్ని దృష్టిలో పెట్టి ఆయన చేశారనుకున్నాను. పొరపాట్లు ఏ సినిమాలో ఉండవు, ప్రతి సినిమాలో పొరపాట్లు ఉంటాయి. ఎంత బ్లాక్ బాస్ ఇంటర్వ్యూ సినిమా కూడా ఏదో చిన్న లోపం ఉంటుంది, ఆ లోపాలను ఎప్పుడు మనం వెళ్ళి చూపించకూడదు. ఇండస్ట్రీలో ఎప్పుడు మంచి సినిమా కావాలని లేర్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ ఇదే ప్లేస్ లో అడిగినట్టున్నాను మేము వివేక్ గారిని, ఏం సార్ 140 కోట్లకి ఈ సినిమా కొన్నారంట కదా అని. సో అది అవునండి, ఫిగర్ చూసుకోవాలన్నారు, ఆయనకి డబుల్ ఏమంటే ఈ సినిమా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.